సో ఈ రోజు మనతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్ హీజ్ ఏ గ్రేట్ యాక్టర్ ఇంకా చెప్పాలి అంటే భరత్ అనే నేను సర్లేరు నీకెవ్వరు వైల్డ్ డాగ్ ఇలాంటి ఫేమస్ మూవీస్తో మనకి చాలా బాగా పరిచయం ఉన్నారు ఆయన ఎవరో కాదు గురుచరణ్ గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ గురు హాయ్ గురు అనాలా చరణ్ అనాలా నేనైతే గురువే కంఫర్టబుల్ గురువు పిలవండి ఎందుకంటే మీ పాడ్కాస్ట్ వీడియోస్ చూసిన తర్వాత గురువుగానే ఫిక్స్ అయిపోయాను అయ్యో అటు వచ్చారా మీరు ఓకే ఎలా ఉన్నారు ఫైన్ 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 సూపర్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ అనుకుంటా కదా ఇండస్ట్రీలో హవ్ ఈస్ ద జర్నీ చాలా బాగుందండి వెరీ ఎక్సైటింగ్ వెరీ హోప్ఫుల్ ఓకే ట్వెల్వ్ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ చూస్తే ఏది మేజర్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పరంగా మేజర్ మీలో మీకు అయ్యి ఉండొచ్చు మీ బాడీలో ওর లేకపోతే ఫైనాన్షియల్ గా కాని లేకపోతే లైఫ్ స్టైల్లో కానీ కాని 메జర్ డిఫరెన్స్ ఏంటి నాకు ముందుకన్నా ఇప్పుడు కొంచెం ఎక్సైటింగ్గా ఉంది ఎక్సైట్‌మెంట్ ఓకే అందుకే వన్ ఆఫ్ ది రీజన్స్ ఇమాజ్ Instagram అండ్ mm. YouTube లో ప్రెసెన్స్ బాగా ఎక్కువ చేయడం జరిగింది ఇంత ముందు ఎప్పుడూ కూడా ఇంత రిగ్రెస్ గా లేదు ఓకే 1 1/2 ఉండేది ఓకే ఇప్పుడు పెట్టడం వల్ల రెస్పాన్స్ చాలా బాగుంది అది కొంచెం మోటివేటింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంది కాబట్టి లైఫ్ మచ్ మోర్ కలర్ఫుల్ గా ఓకే సో మోస్ట్లీ చెప్పాలంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ ట్రెండింగ్ అయింది కానీ మీరు టెన్ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశారు ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఫోర్ మంత్స్ నుండి కంటిన్యూస్గా అది కూడా ఒక పర్టిక్యులర్ టాపిక్ పైన మాట్లాడడం ఎలా వచ్చింది థాట్ అసలు నా ఫ్రెండ్ ఒక ఒక అతను సంతోష్ అని ఒక పాడ్కాస్ట్ ఇలాగే హోస్ట్ చేస్తున్నాడు దానికి గెస్ట్గా రమ్మన్నాడు మాట్లాడుతున్నాం చాలా బాగానే వచ్చింది యూజువల్గా బాగానే మాట్లాడుతాం అంటే హడావిడి మాట్లాడాము అది బాగానే ఉంది ఓకే ఫైన్ అనుకున్నాం దానిలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుంటాం కదా ఇది బాగుంది కదా ఈ ఒక్క బిట్టు మనం బయటికి చెప్పగలిగితే ఇది ఒకటి రీల్ లాగా చేస్తే బాగుంటుంది అని అనుకోండి అది ఒకటి చేశాను చేస్తే అది టూ థౌజండ్ వ్యూసో త్రీ థౌజండ్ వ్యూస్ వచ్చాయి అసలు త్రీ థౌజండ్ వ్యూస్ అంటే నాకు చాలా ఎక్కువ అప్పట్లో అలా అనుకునేవ్వండి త్రీ థౌసండ్ వ్యూస్ వచ్చేది బాగుంది ఏదో అని చెప్పి నేను అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి మంచి చిన్న స్టోరీ లాంటిది ఉంది అది కట్ చేసి పెట్టా దానికి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ వ్యూస్ వచ్చాయి అరే ఇది జనాలు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి ఇంకా అలాంటివి ఏమన్నా మన దగ్గర ఉంటే మనం చెప్పాలనుకుంటే ఏదైనా మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంత లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నాయి చాలా జనాలుగా జనాలు ఉపయోగపడేవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళు చేసి నేర్చుకోవడం కన్నా నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాని నుంచి నేను నేర్చుకునే లెసన్ అది నేను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఐ స్టార్టెడ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ అది జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది నేను ఎక్స్పెక్ట్ నెరేషన్ ఎక్కడ నుండి వస్తుంది అసలు అంటే దానికి కూడా కథ చెప్పి ఇది నీతి అన్నట్టుంటాయి మీ వీడియోస్ ఈ నెరేషన్ ఎలాగా అంటే ముందే ప్రాక్టీస్ చేయడము రాయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఒక టాపిక్ అనుకుంటా అంటే దీని గురించి మాట్లాడాలి దీని మీద నాకు బలమైన ఒపీనియన్ ఉంది ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇది నాకు ఎందుకో బలంగా కరెక్ట్ అనిపిస్తుంది ఎవరికి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా కానీ కొన్ని కొన్ని బలంగా నమ్ముతాం ఆ బలంగా నమ్మినప్పుడు అది చెప్పాలి అని అనిపిస్తుంది అలాంటివి చెప్పాలి ఇది ఖచ్చితంగా మంచి అని మనకు అనిపిస్తుంది కదా అప్పుడు దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటాను ఏం మాట్లాడాలి ఒకసారి కళ్ళు మూసుకొని అలా చిన్న రివిజన్ చేస్తారు స్క్రిప్ట్స్ అయితే చాలా మందుకున్న డౌట్ మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఇలా ఒక మైక్ కనిపిస్తుంది మీరు ఆపోజిట్ ఇలా చూసి మాట్లాడతారు ఎవరు మనుషులు ఉన్నారా లేరా అది యాక్చువల్ గా ఇలాగే మంచి విషయాలు కదా మాట్లాడింది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటప్పటికి అక్కడ స్టూడియోలో ఉండేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా మన టీం అలాగే అక్కడ కూడా కొంతమంది టీం ఉన్నారు వాళ్ళు వచ్చి అక్కడ కెమెరాకి పక్కనే కూర్చొని వింటుంటారు వాళ్ళు అక్కడ ఉండంగా నేను కెమెరా చూసి చెప్తుంటే అది నాకు ఎందుకు అంత సెట్ కాలేదు వాళ్ళు ఉన్నారు కదా మనుషులు వాళ్ళతోనే చెప్దామని అనిపించింది వాళ్ళతో చెప్పడం మొదలు పెట్టాక ఏమైందంటే వాళ్ళ రియాక్షన్ బాగుండేటప్పుడు నాకు నరేషన్ బాగా వస్తుంది శివరన్నా మనకి రిసీవర్ రిసీవర్ ఉన్నారు అనుకున్నప్పుడు అది మచ్ మోర్ ఎంగేజింగ్ గా ఉంటుంది కదా సో అందుకని అది బాగా వచ్చింది అందుకని కెమెరా చూస్తే అది ఒక చెప్పడం కన్నా మనిషికి చెప్పడం బాగుంటుంది కదా అందుకని కెమెరా పక్కనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తుంటాను రెండు పనులు ఇటు ఇటు రికార్డ్ లో వీళ్ళకి వీళ్ళకి చెప్పచ్చు అని వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను వస్తుంది చాలా ఎక్సైటెడ్ ఉంటారు అన్నమాట ఇస్ కమింగ్ ఈ రోజు మనకు ఒక టూ అవర్స్ ఫుల్ గా మంచి విషయాలు అన్నట్టు ఒకసారి ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు ఒకసారి అక్కడొకరు ఒకరు కూర్చుంటారు అలా అందరి దా మాట్లాడితే చెప్తా చూసే వాళ్ళకి ఎందుకు పక్కకు చూస్తున్నాడు అనిపిస్తుంది కానీ ఎటు చూస్తే ఏమైంది మనం బాగా చెప్పాలి అంతే చెప్పడానికి ఒక వాళ్ళు వింటున్నారు మనిషికి చెప్తే బాగుంటుంది కదా ఇంకా కెమెరాకి చెప్తేనే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనిపిస్తుంది ఓకే సో ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఏంటి మీది కేస్ నెంబర్ ట్రిపుల్ సిక్స్ స్లాష్ టూ థౌజండ్ థర్టీన్ అనేది ఒక ఫిల్మ్ ఓకే ఆ అది ఒక ఫౌండ్ ఫుటేజ్ ఫిల్మ్ ఫౌండ్ ఫుటేజ్ అంటే తెలుసా మీకు ఫౌండ్ ఫుటేజ్ అంటే ఏంటంటే కెమెరా లోపల ఇది ఉంటుంది కదా ఎస్డి కార్డ్ ఎస్ డి కార్డ్స్ ఒక నాలుగైదు దొరికే అనుకోండి మీకు అందులో ఉండే ఫుటేజ్ ని మీరు ఎక్స్పోజ్ చేసి చూసారు అనుకోండి అక్కడ ఒక స్టోరీ ఉంటుంది ఈ కార్డ్ లో ఒక స్టోరీ ఉంటుంది అక్కడ ఒకటి కనెక్ట్ అవుద్ది ఇక్కడ ఒకటి అవన్నీ కలిపితే ఒక స్టోరీ అవుద్ది చూసారా అది ఫౌండ్ ఫుటేజ్ మిక్సీ మిక్సీ చేసినట్టా ఫౌండ్ ఫుటేజ్ అనే ఒక క్లాస్ టర్మ్ ని మిక్సీ అని కొట్టించారు అంటే సింపుల్ గా అర్థం చేస్తారండి అన్ని కలిపి మిక్స్ అలాగా మిక్సీ ఫిలిం అంటే బాగుండదు కాబట్టి ఫౌండ్ ఫుటేజ్ అనేది కరెక్ట్ టర్మ్ అన్నమాట సో కొన్ని కొన్ని కెమెరాస్ లో కొన్ని కొన్ని కార్డ్స్ అనుకోండి అందులో ఉండే ఫుటేజ్ అంతా ఒక క్రమంగా ఒక చోట ఆర్డర్ గా పెడితే ఒక స్టోరీ ఫామ్ అవుతుంది ఇప్పుడు మీ మొబైల్ నుంచి తీసినా కూడా మీరు గత ఆరు నెలల నుంచి మీరు చేసిన యాక్టివిటీస్ అన్ని ఒక ఆర్డర్ తీసుకునే చిన్న స్టోరీ ఫామ్ అవుతుంది తెలియకనే సో అలాగా అలా ఫుటేజ్ నుంచి ఒక స్టోరీ లేదా ఒక సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం అనేది ఫుటేజ్ ఫిల్మ్ అని అంటారు బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ అని హాలీవుడ్ లో అది సెన్సేషనల్ హిట్ అనమాట అలాంటి అటెంప్ట్ అనమాట ఈ సినిమా కూడా ఈ సినిమాలో కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి కెమెరాలు ఉంటాయి అందరు మాయమైపోతారు డిజర్వ్ తప్పిపోతారు వాళ్ళ వాళ్ళ ఎస్డి కార్డులు పోలీసులు దొరుకుతాయి అందులో ఉండే కార్డ్స్ ఉంటాయి కదా అందులో ఉండే ఫుటేజ్ కూడా లో పెడితే ఒక స్టోరీ వస్తుంది అదే సినిమా స్క్రీన్ ప్లే మీద ఎక్కువ అనుకుంటా మూవీ అంతా కూడా అలాంటి దగ్గర ఒక చిన్న రిస్క్ ఉంది ఏంటో తెలుసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు ఎందుకంటే ఫౌండ్ ఫుటేజ్ కదా అందులో మ్యూజిక్ కదా ఒక దయ్యం వచ్చినా సరే అలాంటి సౌండ్ ఉండదు మామూలుగా వచ్చి వెళ్ళిపోవాలి దానిలో నుంచి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీ టు క్రియేట్ దట్ టెన్షన్ చేయాలి క్రియేట్ చేయాలి థ్రిల్లర్ లాగా రావాలి కదా ఓకే అందులో ఇంకా ఏదన్నా ఏదైనా చేతిలో ఉండే కర్ర కింద పడిపోతే వచ్చే సౌండ్ ఫ్యూచర్ అన్ని అరిచే సౌండ్స్ ఉరుములు మెరుపుల సౌండ్ అని నాచురల్ గా ఏవైతే అందులో రికార్డ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందో అందరూ అవే చూపించాలి దాని నుంచి థ్రిల్ చేయాలి ఓకే సరే చోట ఎన్ని ఫిల్మ్స్ చేశారు నాకు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఉంటారండి ఓకే కానీ బాగా తెలిసిన ఫిల్మ్స్ అయితే సంపూర్ణేష్ గారివి అండ్ దెన్ భరత్ అదే నేను ఇంట్లో ఏవైతే ఫిల్మ్స్ చెప్పాను అవి కదా భరత్ నేను సారీ సరే లేనీ రెండు కూడా మహేష్ బాబు గారితోనే వచ్చాయి ఏదన్నా మీకు ఏదన్నా ఏదైనా పర్సనల్గా ఆయనతో ఫ్రెండ్షిప్ కాని అవ్వ లేకపోతే ఏదన్నా ఉందా లేదు లేదు మరి ఇలా రెండు ఆయనతోనే అనుకోకుండా అలా జరిగింది అలా జరిగింది అనిల్ రావుపూడి గారు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆయన చూశారు చూసి నాకు పర్సనల్గా కామెంట్ పెట్టారు ఇది బాగుంది ఇది చాలా బాగుంది ఇది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు ఇలా చిన్న రివ్యూ లాగా ఒకటి లాంగ్ బ్యాక్ ఉన్నారనమాట ఆ రకంగా ఆయనకి నేను యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అని నాకు మంచి రోల్ ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండేవారు సరిలేరు నీకు ఎవరి సినిమాలో ఉన్న రోల్స్లో ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్న రోల్స్లో విజయశాంతి గారి అల్లుడు క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనిపించి ఆయన అది ఆఫర్ చేశారు ఓకే అలా మ్యాచ్ ఓకే అండ్ భరత్ అనే నేను సినిమాలో కొరటాల శివ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇందులో రోల్ ఇచ్చారు అనుకోకుండా అది ఎడిటింగ్లో ఆ సీన్ కట్ అయిపోయింది సో సినిమాలో అది ఉండదు నేను యాక్ట్ చేసిన రెండు సీన్స్ ఉండవు సో ఉండవు అది తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేశారు అందు అది చాలా పాపులర్ అయింది అది ఇది నేను అనుకున్న ఫస్ట్ మీ సీన్స్ లేవండి అని చెప్పినప్పుడు ఎవరికైనా కొంచెం బాధేస్తుంది కదా మహేష్ బాబు గారు యాక్ట్ చేసినప్పుడు అది నేను బాగా చేశాను అంటే మంచి సీన్ అనమాట అది సినిమా ఇన్ ఫేవర్ ఆఫ్ సినిమా డిసిషన్ తీసుకుంటారు ఎవరైనా మీరు కనో నాకనో డైరెక్టర్ కనో హీరో కనో కాకుండా కథకి సినిమాకి ఏదైతే హెల్ప్ అవుతుందో అదే ఉంచుతారు అలా ఉంచే క్రమంలో నాది పోయి ఉంటే దట్స్ ఓకే ఎందుకంటే సినిమా బాగుండాలి మంది పెట్టి సినిమా బాగాలేకపోతే ఏం లాభం సో దట్స్ ఓకే ఎడిటింగ్ లో పోతే పోయిందిలే అనుకున్నా కానీ ఈ సినిమా ఈ సీన్ యూట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత ఇది థియేటర్లో ఉంటే బాగుండు అని అన్నారు చాలా మంది చాలా మంది వెబ్సైట్స్ రాశాయి ఈ సీన్ కనుక థియేటర్లో ఉంటే దద్దరి లేదు థియేటర్ అది అని రాశారు స్టిల్ ఐ రిమెంబర్ ద హెడ్ లైన్ అసలు అన్నిటికన్నా గొప్ప విషయం కూడా చెప్పాలి మీకు కొరటాల శివ గారిని మన టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఓకే నేను అప్పుడే సినిమా రిలీజ్ అయింది మన సీన్ ఎలాగూ లేదు కొరటాల శివ గారు ఇంటర్వ్యూ వస్తుంది కదా టీఎన్ఆర్ గారు పెట్టుకొని చూస్తున్నా పడుకొని చూస్తున్నా టక్కని టిఎన్ఆర్ గారు గురుచరణ్ సీన్ రాలేదేంటండి సినిమాలో అడిగారు ఉలికిపడి లేచి కూర్చున్నా ఏంటి నా పేరు అడిగారు ఏంటి అని అడిగితే ఆయన కొరలా సేవ గారు అబ్బాయి బాగా చేశాడండి ఆ రోజు ఆ సీన్ ఉంటుందా ఉండదా అని నాకే కొంచెం డౌట్ ఉండింది ఫోర్ అవర్స్లో షూట్ చేశాను కరెక్ట్గా అబ్బాయి ఆ సీన్లోనే పడ్డాడు అది రిపీట్ అవుద్దేమో అనుకుని నేను శ్రీకర్ ప్రసాద్ గారు డిసైడ్ డిస్కస్ చేసుకుని ఆ సీన్ తీసేసాము బట్ యూట్యూబ్లో త్వరలో పెట్టేస్తాను అని చెప్పారు ఆయన ఓకే ఇంకా నాకు అసలు పిచ్చిపోయింది ఏంటి అసలు సినిమాలో ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ రాదేమో మళ్ళీ సినిమాలు డిలీట్ అయినందుకు ఎన్టీఆర్ గారు టిఎన్ఆర్ గారు నా పేరుతో గుర్తు చేయడం ఆయన కొరటాల సేవ్ గారు ఎక్స్క్లూజివ్గా నా గురించే మంచి యాక్టర్ అని చెప్తూ మాట్లాడటం అరే సినిమాలో ఉన్న కొట్టి ఫీడ్బ్యాక్ రాదు కదా మనకి మంచిగా జరిగింది ఓకే తర్వాత కనెక్ట్ అయ్యారా యాక్చువల్గా టీఎన్ఆర్ గారు లాంగ్ బ్యాక్ నేను షార్ట్ ఫిల్మ్స్ అది చేసి నా యాక్టింగ్ ఏదో ప్రొజెక్ట్ చేసుకునే రోజుల్లో ఆయన ఫేస్బుక్లో జస్టోర్కి పంపి చూడండి సార్ అని అనేవాడిని అయినప్పుడు ఇది ఎవరు బాగా చేశారని డైరెక్టర్ మీరు అన్నారు కాదండి యాక్టర్ అంటే ఇందులో చేసింది యాక్టర్ మీరా ఇందులో హీరోగా చేసింది మీరా అవును సార్ చాలా బాగా చేస్తున్నారండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇందులో మీరు అనుకోలేదు మీరు చాలా బాగా చేస్తారన్నమాట ఇది అయితే నేను నా సర్కిల్ అందరికీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకే వెరీ గుడ్ అండి ఇప్పుడు నన్ను ఇది షేర్ చేయండి అది మాత్రం అలా అడకండి కానీ నేను మీకు చాలా మంచి కాంటాక్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకేనా వెరీ గుడ్ చాలా బాగుంది మీ యాక్టింగ్ ఇంత నేచురల్ యాక్టింగ్ ఈ మధ్య చూడలేదండి అని నాకు అప్రిషియేట్ చేశారు సో దట్ ఈస్ అ ఆన్ అండ్ ఆఫ్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని అక్కడక్కడ పార్టీస్లో మీట్ అయ్యేవాళ్ళం ఆయన గురువు నువ్వు అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వద్దు మనం చేద్దాం లాంగ్ అప్పుడు ఆయన లాంగ్ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు కదా లాంగ్ ఇంటర్వ్యూస్ చేద్దాము అండ్ మొత్తం మన ఇంటర్వ్యూలోనే చెప్ గాని నీ జర్నీ అంతా కూడా ఆయన అప్పుడప్పుడు కలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు నేను ఎంత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ఆయన ఒక థర్టీయో ఫార్టీయో చేసి ఉంటే ఎక్కువ చేశారు అందులో నేను దాదాపుగా థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్ని ఇంటర్వ్యూస్ ఫుల్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ త్రీ అవర్స్ టూ అవర్స్ అన్నీ చూశాను కొన్ని కొన్ని అయితే నాకు ఇష్టమైన ఇంటర్వ్యూ రెండు మూడు సార్లు చూశాను త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సో యాక్టర్గా ఏదో ఒక రోజు నేను కూడా ఒక మంచి సినిమా చేయాలి కీనర్ గారు పిలవాలి నేను కూడా ఆయనతో డిస్కస్ చేయాలి డిస్కస్ చేయాలి మంచి క్వశ్చన్ అడిగితే ఈ చైర్లో నేను ఉండాలి ఆ చైర్లో ఆయన ఉండాలి సార్ నేను ఇలా మిమ్మల్ని మీతో ఇలా ఒక మంచి సినిమా చేసి అది హిట్ అయ్యి మీతో డిస్కషన్కి డ్రీమ్ మీడియాకి ఇంటర్వ్యూకి రావాలి మీతో డిస్కస్ చేయాలని నాకు ఉంది వండింది సార్ ఇన్నాళ్ళకి అది పాసిబుల్ అయిందని నేను చెప్తున్నట్టు ఆయన రిసీవ్ చేసుకుని మేమంతా ఇలా మాట్లాడుకుంటున్నట్టు నేను సక్సెస్ అక్కడికి వెళ్ళాలి అని ఎంత బలంగా కలాలను కంటూ ఉండేవాడిని అంటే నేను సక్సెస్ అవ్వాలి దాని రిజల్ట్గా ఐడ్రీ మీడి ఐడ్రీ మీడియాలో టీనర్ గారి షోలో ఉండాలి ఆయనతో మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేసుకోవడం ఊహించుకోవడం ఊహించుకోవడం అలా నా బ్రెయిన్కి టీనర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం అనేది ఒక వ్యసనంలో అలవాటు అయిపోయింది అనమాట నేను సక్సెస్ అవుతాను అక్కడికి వెళ్తాను సక్సెస్ అవుతాను ఆయనతో కూర్చుంటాను ఇదే ఉండింది కరోనా టైంలో ఆయన పోయిన తర్వాత ఎంత ఏడ్చానంటే అసలు నేను ఆయనకి అంత కనెక్ట్ అయ్యి ఉన్నానా అని నాకు అప్పుడు తెలిసింది ఆ ఏడుపులో తెలిసింది నాకు ఎందుకు ఇంత ఏడుపు వస్తుంది నాకు తెలిసిన వాళ్ళకి ఎవరో హెల్ప్ చేయాలనుకోరు బేసిక్గా మీరు ఎవరో తెలియనప్పుడు మీలో ఉన్న టాలెంట్ని గుర్తించేసి ఆయన హెల్ప్ చేయాలనుకున్నారు మీకు అనుకున్నారు దాని తర్వాత కూడా ఇస్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ సార్ మీ ఇంటర్వ్యూలో ఇది అంత నచ్చలేదు సార్ అంటే అవునండి అది కొంచెం బాగుండుండాల్సింది కరెక్ట్ మీరు చెప్పింది హుందాగా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవారు ఐ ఐఎమ్ నో 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 బిగ్ పర్సన్ కదా అయినప్పటికీ నాకు చాలా హుందాగా రెస్పాన్స్ ఇచ్చేవారు చాలా అప్యాయంగా పలకరించేవారు ఆయన ఇంటర్వ్యూస్ అంత ఓపిక అసలు అటెన్షన్స్ పైన అంత తగ్గుతున్న రోజుల్లో మూడేళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు షోస్ ఆయన నిలబెట్టేవారు అప్పటికే ఆయనకి మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి సామాన్యమైన విషయం కాదు నేను ఆయన్ని సార్ మీరు ఇంత నాలెడ్జ్ మాకిస్తున్నారు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయచ్చా ఒక్క అవకాశం ఏమండి నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని నేను నేను నన్ను చాలా మంది అడిగారు నేను ఇవ్వదలుచుకోలేదు గోల్స్ వేరే ఉన్నాయి అది ఇది చెప్పుకొచ్చేవాళ్ళు సార్ టిఎన్ఆర్ గారు మీరు ఎక్కడున్నారో నేను ఐ డ్రీమ్ కి వచ్చాను మీరు లేరు సార్ ఓకే ఆయన ఎక్కడ చూస్తూ ఉంటారు అనుకున్నా ఇప్పుడు అయితే స్పిరిట్ ఇస్ దేర్ యా టిఎన్ఆర్ లివ్స్ ఆన్ నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను ఆయన ఆయన పోయినప్పుడు ఓకే తమన్న గారి తో కూడా మీరు యాక్ట్ చేశారు బాగా సో బేసిక్ ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి మీరు యాక్టర్ అంటే హీరో అవ్వాల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాల నాకు తెలియకనే మైండ్ లో నేను ఎప్పుడు నన్ను నేను మెయిన్ లీడ్ గానే అనుకుంటానండి మెయిన్ లీడ్ గా హీరో అనే అనుకుంటాను ఇప్పుడేదో హీరో అనుగుడు ప్రోటాగనిస్ట్ అది ఇది అంటున్నారు కానీ అది యాక్చువల్గా వ్యత్యాసం నాకు తర్వాత తెలిసింది ఏంటి హీరో అంటే ఏంటి ప్రొటాగనిస్ట్ అంటే ఏంటి అని ఓకే ఎనీవేస్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్గా ఉండాలి ఒక సినిమానంతా భుజం మీద వేసుకొని నాకు ఒక సినిమాని మొత్తం భుజం మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎఫర్ట్లెస్గా చేయగలను అని నా నమ్మకం సో నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అవ్వాలని నా ఉద్దేశం